ఇవాళ అందరికీ న్యాయం జరగాలి. ఏదైతే మహానుభావుడు రాజశేఖరన్ గారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏదైతే సాధ్యం సంతృప్తికరమైన విధానం ఉందో ఆ విధానం ద్వారా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఇవాళ చేస్తాం. దానివల్ల మీ అందరూ కూడా దయచేసి రేపు ఎన్నికల్లో సమన్వయంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అటు మహిళల కోసం అటు విద్యార్థుల కోసం మనం చూసాం. అమ్మఒడి కార్యక్రమాన్ని సంక్రాంతి నాడు ఎంత అడ్డాసంగా మనం చేసుకున్నాము, ప్రతి ఇంటిలోనూ ఎంత ఆనందంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం. అమ్మఒడి కార్యక్రమం జరిగిన పిల్ల ఆ తల్లి పిల్ల ఆ చదువుతున్న విద్యార్థి ఎంత ఆనందంగా ఉన్నారు మనం చూసాం. మరి విద్యార్థి మరి వసతి దీవెన కార్యక్రమాన్ని ఏ విధంగా అందరూ కూడా ఆనందించారో చూస్తాం. ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలతో పాటు చేస్తున్నాం ఈ నేపథ్యం. దాంతోపాటు ఇవాళ ఎన్నికల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఎన్నికల్లో సంస్కరణలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మద్యం కానీ డబ్బు కానీ ఎక్కడ దాంతో వచ్చి ఎన్నికల్లో ఓటు కొనే విధానం ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి తాలూకా మన తాలూకా లక్ష్యం. ముఖ్యమంత్రి తాలూకా విధానం ఆయన ఓటు డబ్బున్నవాడు వాడు డబ్బు తాలుగా మా ధన మదంతో మరియు ఆడితో మాడు వచ్చి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ డబ్బుకు లోపు పెట్టి అలాగే మద్యానికి ప్రలోభం పెట్టి ఏ సర్పంచో ఏ ఎంపీటీసీ ఎంపీపీఓ అయితే ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ బాగుపడతా ఒకసారి ఆలోచన చెప్పని కోరుతున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అలాంటి నేపథ్యం ఉండకూడదు. ఎక్కడ కూడా డబ్బులతో ఓట్లు కొనే పరిస్థితి రాకూడదు. ఎక్కడ కూడా మద్యం పంపించి అలాంటి ప్రభుత్వం పెట్టకూడదు. మరి నిక్షోభపాతంగా ఎన్నికలు జరగాలి. రాబోయే తరానికి వ్యవస్థలో ఒక మార్పుకి మరి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం కాదు, చట్టాలు చేసామనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. దయచేసి ఎవరైతే గ్రామాల్లో ఉన్న వాటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు. వారు ఎక్కడైనా సరే మధ్యాహ్నం తాను అక్రమైన చేసిన ఎక్కడైనా సరే డబ్బు ఇచ్చి ఓట్లు కొన్నా వాటన్నిటి కూడా వాళ్ళు చేసి వారి మీద చర్య తీసుకోవాలి. అవసరమైతే గెలిచిన వ్యక్తుల తాలూకా పదవులు కూడా మరి తన రాబోయే కాలంలో వారు కూడా తీసేస్తామనే ఉద్దేశాన్ని కూడా మనం చెప్పిన విషయం మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తానంటే ఇవాళ ఈ వ్యవస్థని ఒక సంస్కరించాలండి. మరి దిగజారిపోతున్న విలువల్ని కాపాడాలని, నాయకుడు అంటే సర్పంచ్ అంటే ఒక గౌరవం రావాలని, ఎంపీపీ అంటే ఒక గౌరవం ఉండాలని, ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉండాలని ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని చెప్తున్నాను. మీకు రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయి, రాజకీయాల్లో ఉండే బాధలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే వాటికి తట్టుకుంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని మీకు మనం చేస్తున్నాను. అంతేకాదు గత 2 నెలల కింద మనం సమావేశం పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు నోటుగా వస్తుందని ఆ రోజు చెప్పుకున్నాం మనం. కారణం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అంతకు ముందే కేబినెట్ లో 59% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా. కానీ ఏదైతే దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీ వారి తాలూకా వ్యక్తితో కలిసి వారు దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు దాని నిబంధన ఇచ్చింది. వారికి ఇచ్చిన మరి తీర్పుకి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పని వారు వచ్చి ఏదైతే మేము జీవో ఇష్యూ చేసామో ఆ జీవో మీద మరి కోర్టుకెళ్ళిన నేపథ్యాన్ని మీకు అందరూ గుర్తు చేస్తున్నాం. చేసి ఆలస్యం చేసి సుమారు 15 రోజులు ఆలస్యం చేశారు. ఇంకో 10 రోజులు పోతే ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన 14 ఫైనాన్స్ సంబంధించిన 5000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మరి 5000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రానికుంటా దుర్బుద్ధితో ఆ కార్యక్రమాన్ని ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసింది చాలక ఇంకా దాన్ని కూడా రాష్ట్రాన్ని చెందకుండా చేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలి, మరి పట్టణాలు అభివృద్ధి చెందకుండా చేయాలని ఒక నీచమైన ఒక దుష్ట ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఇవాళ నాయకులు ఇవాళ ప్రయత్నం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా చెల్లించకుండా మన మాత్రం మనం వినిపించాం.
ఎలాంటి పరిస్థితుల్లో బీసీ పక్షపాతిగా బలహీన వర్గాల పక్షపాతిగా మరి ఎస్సీ ఎస్టీల తాలూకా హక్కులు కాపాడే విధంగా మరి మైనార్టీ హక్కులు కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ న్యాయస్థానం వచ్చి అది లేదు, సుప్రీంకోర్టు వచ్చి నిర్ణయం చేసింది కాబట్టి దాన్ని మేము చేయలేమని చెప్పని దాన్ని కావాలని చెప్పని ఎన్నికలు కలమని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు గెలిచిన నేపథ్యం, తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు గెలిచిన నేపథ్యం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఎన్నికల్లో మన తాలూకా అంశం ఉందో, మన తాలూకా మన పార్టీ పరంగా మనం ఆలోచన చేస్తామో, ఆ అంశం ప్రకారం ఎవరైతే బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో మా పార్టీకి సంబంధించి వాళ్ళు 60% ఈ ఎన్నికల్లో గెలిపించి ఈ ప్రధాని గారికి చట్టాలు కాకపోయినా మాకున్న హక్కుల్ని మాకున్న అవకాశాన్ని మాకున్న పరిస్థితుల్లోనూ వీరికి మేలు చేస్తామని చెప్పని నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ బలహీన వర్గాలందరికీ కూడా మనం చేస్తున్నాము.